హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను రాగి అంబలి చేస్తున్నాను అనమాట. నేను రోజు మార్నింగ్ రాగి అంబలి తాగుతాను, హాట్ వాటర్ తాగాక రాగి అంబలి కూడా టిఫిన్కి తీసుకుంటాను. అది ఎలా చేస్తానో చూడండి ఒకసారి. అంటే చాలామందికి వచ్చి ఉంటుంది, రాని వాళ్ళ కోసం అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, అలా నేను ఎలా చేస్తానో చూడండి. హాట్ వాటర్ పెట్టాను, వాటర్ మరిగేంత వరకు అందులో పిండి మనం కలిపేసి ఉంచుకుందాం. 2 స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే మా బాబు కూడా తాగుతాడు, అందుకని 2 స్పూన్స్ వేసాను. దాన్నేమో మనం దోశలు రుబ్బు ఉంటుంది కదా, దోశలు పిండిలా కొద్దిగా కలుపుకోవాలి పలచగాను. కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ మరిగాక దాంట్లో చిన్న సాల్ట్ వేసేయాలి. ఇంకేంటండి, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలియట్లేదు. వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. వాటర్ మరిగిపోయింది, నాది సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు కలుపు పెట్టుకుని పిండిని వేసేసుకోవాలి. అంటే స్పూన్తో కలుపుతూ వాటర్లో కలుపుతూ వేసుకోవాలి పిండిని, ఎందుకంటే మళ్ళీ ముద్దలాగా గడ్డ కట్టేస్తుంది అనమాట. అందుకని మనం కలుపుకుంటూ వేసుకోవాలి కొద్ది కొద్దిగా. మనకి వాటర్ అప్పుడు చూసుకొని ఒకవేళ ముద్దలా ఉంది అంటే కొద్దిగా వాటర్ కలిపేసుకోవడమే. ఒక 5 మినిట్స్ కొద్దిగా అది ఉడికేదాకా ఉంచాలి, ఎందుకంటే లేకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి. ఒక 5 మినిట్స్ ఉంచేస్తే అది బాయిల్ అవుతుంది, అయిపోయిన వెంటనే ఆపేసుకోవచ్చు. అది బాయిల్ అయిపోతుంది. మార్నింగ్ ఫుల్ హడావిడితో పిల్లల స్కూల్ హడావిడి ఇవన్నీ ఉంటాయి, దాంతో ఇది కూడాను. కొంతమంది ఇష్టపడే వాళ్ళు కొంతమంది పెరిగేసుకుంటారు చల్లగా అయ్యాక, కొంతమంది అలా తాగేస్తారు. నేనైతే పెరిగి కలుపుకుంటాను, ఎందుకంటే ఇది కొద్దిగా బాడీ హీట్ చేస్తుంది అనమాట. అందుకని నేను కొద్దిగా పెరుగు కలిపేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు కలుపుకోవచ్చు, లేకపోతే లేదండి, కలపాలని రూల్ ఏం లేదు. అది కొద్దిగా చల్లగా అయ్యాకే కలపాలి, వేడి మీద కలుపుకూడదు పెరుగు అన్నది. నా రాగి జాబ్ అయితే అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.